दात्री इंफ्रा डेवलपर्स नम्मकमैन वेंचर्लतो प्रजादरण पोंदुतु 8वा वेंचर वेदशक्ति होम्स ब्रोचर लॉन्चिंग घनंगा निर्वहिंचारु। वेदशक्ति होम्स लो अति तक्कुव धरलके फ्लाट्लनु अंदिस्तुन्नारु। हैदराबाद की अति समीपंलो रामोजी फिल्म सिटी की अति चेरुवलो उन्न अब्दुल्लापुरमेट कवाडिपल्ली विलेज लो ई वेंचर स्थापिंचारु। केवलम स्क्वेयर 16,500 रूपायलके चक्कनी रहदारुलु ड्रैनेज व्यवस्था కరెంట్ మొదలైన ఆధునిక సదుపాయాలతో అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు। నమ్మకంతో కొనుగోలు చేయండి, మీ బంగారు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మనం దాత్రి ఇన్ఫ్రా డెవలపర్స్లో ఉన్నాము. సో ఈ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు వేదశక్తి హోమ్స్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ వెంచర్ ఇక్కడ మనకి హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న అబ్దుల్లాపుర్మెట్ కవాడిపల్లి విలేజ్లో ఉంది. సో ఈ వెంచర్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఈ వెంచర్ని ఇక్కడ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ వెంచర్లో ఎలాంటి మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈరోజు మనతో దాత్రి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ గారు శేషు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, అసలు ఈ వెంచర్లో కస్టమర్స్ని మీరు సాటిస్ఫై చేయాలి అంటే ఎలాంటి మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? ఓకే అమ్మ, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే ముఖ్యంగా ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అమ్మ. మేము ఈ వెంచర్లో ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, తర్వాత అయితే మీకు ఇక్కడ ఈ వెంచర్లో అందరూ ఏదో బీటీ రోడ్లు వేసి వదిలేస్తారమ్మా, అలా కాకుండా 15 ఇయర్స్ గ్యారంటీతోటి మేము సీసీ రోడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అని చెప్పొచ్చమ్మా. ఇది చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు కంప్లీట్ చేసిన 8 వెంచర్లలో కూడా మీరు చూడొచ్చు, సీసీ రోడ్స్ వేయడం జరిగింది, చుట్టూ కాంపౌండ్ వాల్ వేయడం జరిగింది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయడం జరిగింది, ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడం జరిగింది, తర్వాత కర్బింగ్ స్టోన్స్ కంప్లీట్ చేసాము, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ చేసాము, ఆర్చ్ని ప్రొవైడ్ చేసాము, ఒక 5 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా పెట్టడం జరిగింది. అలాంటి వసతులు ఈ వెంచర్లో వితిన్ 6 మంత్స్లో మేము ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మనకి ఇంకా ఈ వెంచర్లో కస్టమర్స్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉన్నారు అంటే కనుక ఈఎంఐ ఫెసిలిటీ చూసుకుంటారు. సో బ్యాంకు సదుపాయాలు కానీ వీటికి సంబంధించి మీరు ఎలా కన్వే చేస్తున్నారు, ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఓకేనమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. మీకు బ్యాంక్ లోన్కి సంబంధించి 60-70% మేము లోన్ ఇప్పిస్తున్నామమ్మా. మధ్యతరగతి వాళ్ళు ఎంప్లాయీస్ కొనుక్కోవడానికి 70% లోన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా 30% పే చేసుకోవచ్చు. పే చేసిన తర్వాత మిగతాది ఈఎంఐలో, అంటే ఈఎంఐలో మనం కట్టుకోవచ్చు అండి. తర్వాత ఇది సిటీకి దగ్గరున్న ప్రాపర్టీ అన్నిటికంటే. మీకు ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు 19 కిలోమీటర్లు, అంటే 19 కిలోమీటర్స్ అంటే వితిన్ సిటీలో ఉన్నట్టే చెప్పొచ్చు. మనకు ఈ లెఫ్ట్ మన విజయవాడ హైవే విషయానికి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ 5 కిలోమీటర్లు ఉంటుంది, మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇటు రైట్ సైడ్ నుంచి మనము మీకు నాగోల్ రోడ్ని తారామతిపేట జంక్షన్ ఎగ్జిట్ నెంబరు 10 అమ్మ, అది ఇక్కడ నుంచి మనకు ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓవరాల్గా సిటీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అమ్మ ఇది, చాలా మంచి అప్రిషియేట్ వస్తుంది. వితిన్ 5 ఇయర్స్లో ఇది డబల్ అవుతుందని ఆశ్చర్యపోనక్కర్లేదమ్మా ఈ రేటుకి. ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసరికి వాటర్ సప్లై ఎలా ఉంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ, ఇప్పుడు ఒక వెంచర్ని చేయాలి అంటే కనుక హోమ్స్ తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ఎలాంటి మౌలిక వస్తువులు ఇక్కడ రాబోతున్నాయి నెక్స్ట్? ఈ పక్కనే విలేజెస్ ఉన్నాయమ్మా. ఒకటి ఉదాహరణకి లెఫ్ట్ వైపు వెళ్తే మనకు కవాడిపల్లి విలేజ్ ఉంది, ఈ రైట్ వైపు చూస్తే మనకు సద్దుపల్లి విలేజ్ ఉంది. ఈ ఇక్కడ నుంచి మనము ఇటు ముందుకు చూసినట్లయితే మనకు తారామతిపేట విలేజ్ ఉంది. ఈ 3 విలేజ్లకి మిషన్ భగీరథ వాటర్ ఉన్నాయి, ఆల్రెడీ కృష్ణ వాటర్ ఉంది. ఇక్కడ ఇళ్ళు ప్రొవైడ్ మేము ఎవరైనా కస్టమరు మేము ఇళ్ళు కట్టుకుంటామన్నా కూడా, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చుట్టూ మేము కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇళ్ళు కట్టుకుంటే వెంటనే వాటర్ సదుపాయాన్ని కూడా వాళ్ళకి మేము త్రాగునీరుని ఏర్పాటు చేస్తాము. ఇక రెగ్యులర్ వాటర్ కోసం ఓవర్ ట్యాంక్ నుంచి సప్లై చేయడం జరుగుతుందమ్మా. ఓకే సార్, ఎంతో సక్సెస్ఫుల్గా 7 వెంచర్స్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు 8th వెంచర్ని స్టార్ట్ చేశారు. సో అసలు ఇన్ని వెంచర్స్ని ఫ్లాట్లని మీరు కొనుగోలు చేసి అమ్ముతున్నారు, సో అసలు సీక్రెట్ ఏంటి ఇన్ని వెంచర్స్ కొనుగోలు అవ్వడానికి? అమ్మ మా కస్టమర్ బ్యాక్గ్రౌండ్స్ ఏనమ్మా, మేము ప్రైమ్ లొకేషన్లలో వెంచర్లు వేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మనం విజయవాడ హైవేకి దగ్గరలో ఉన్నాం కదా, మనము ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒక 8 కిలోమీటర్ల లోపల ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్. అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడ జరుగుతుందంటే మీకు ఉదాహరణ చెప్పాలి అంటే
ఇటు మనం విజయవాడ హైవేని ఎంచుకుంటే మీకు కోయిలగూడెం దాటిన తర్వాత చౌటుప్పలు వస్తుంది. చౌటుప్పలే ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల ప్లస్ ఉంటుంది. చౌటుప్పలు దాటిన తర్వాత పంతంగి వస్తుంది. అది దాటిన తర్వాత మీకు వెలిమినేడు వస్తుంది. అది దాటిన తర్వాత చిట్యాల నార్కెట్పల్లి దాకా హైదరాబాద్ పేరుతో వెంచర్లు అమ్ముతున్నారు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనకు సిటీ బస్ ఫెసిలిటీ ఉంది. మీకు బస్సు 205 సంథింగ్ ఉన్నాయండి. ప్రతి హాఫ్ అన్ అవర్ సిటీ బస్ ఉంది. కానీ అక్కడ సిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎక్కడో 50 కిలోమీటర్స్లో ప్లాట్లు అమ్ముతున్నారమ్మా. అవి విత్ ఇన్ సిటీ కాదు, ప్లస్ అవి రంగారెడ్డి డిస్టిక్ కూడా కాదు, ఏదో అదర్ డిస్టిక్. మన రంగారెడ్డి డిస్టిక్లో హైదరాబాద్లో 10 నిమిషాలు, హైతనగర్లకి 15 నిమిషాల్లో వెళ్ళే జర్నీలో ఉన్న వెంచర్ కాబట్టి 100కి 100% ఇది మంచి ప్రాపర్టీ కాబట్టి కస్టమర్లు రిపీటెడ్గా మా దగ్గర కొంటూ ఉంటారమ్మా. ఓకే సార్, అసలు ఈ ధాత్రి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అమ్మా? ఇది ఒక 5 ఇయర్స్ అయిందమ్మా. నేను, నా పేరు శేషు, నేను ఈ కంపెనీకి చైర్మన్ని. నా మిత్రుడు గాయం నరేందర్ రెడ్డి గారు, వారు ఎండీ గారు. మా ఇద్దరి యొక్క ఆలోచనతో మొదలైందమ్మా ధాత్రి. మీరు అన్నట్టు 7 వెంచర్లు కంప్లీట్ చేసి 8 వెంచర్కి రావడానికి కారణం ఏంటంటే కస్టమర్లు మాకు ఆదరణ, కస్టమర్ల ఆదరణే మాకు అభయస్తంలాగా ఉంది. అందుకనే మేము చేయగలుగుతున్నామమ్మా. ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకున్న H6 వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా మా యొక్క ప్రగతి, మా యొక్క ధాత్రి అనేది చాలా పబ్లిసిటీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, కెమెరామాన్ గారికి, ఇద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా దగ్గర ప్రాపర్టీస్ కొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కస్టమర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ధాత్రి ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈ వేదశక్తి హోమ్స్ వెంచర్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ వెంచర్లో హైలైట్స్ ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, అసలు ఈ వెంచర్లో హైలైట్స్ ఏంటి, మెయిన్గా ఈ వెంచర్లో ఫ్లాట్ కొనాలి అంటే మీరు పీపుల్స్కి, కస్టమర్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? మా ధాత్రి ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వారా ఇది ఒక 8వ వెంచర్ అండి. అయితే మీరు ఈ వెంచర్ హైలైట్ గురించి అడిగారు. ముఖ్యంగా సిటీకి దగ్గరలో అంటే ఇప్పుడు యాక్చువల్గా వెంచర్లన్నీ చాలా దూరంగా, ఎక్కడో ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇప్పుడు ఉండడానికి కానీ పరికరానంత దూరంగా ఉంటున్నాయి. అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్న కస్టమర్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ, వాళ్ళు వాళ్ళ సొంత ఇంటి కల నిజం చేసుకోవాలన్నా కానీ సిటీకి చాలా దగ్గరలో, ఔటర్ రింగ్ రోడ్కు చాలా దగ్గరలో, ముఖ్యంగా ఔటర్ ఎగ్జిట్ పాయింట్స్కు అందుబాటులో ఈ వెంచర్ ఉందన్నమాట. ఇది మనకు విజయవాడ హైవేకు, అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీకి సమీపంలో కవాడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక హైవే నుండి ఒక 4 కిలోమీటర్ల దూరంలో, ఒక విధంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉందన్నమాట. యాక్చువల్గా విజయవాడ హైవేలో ఇప్పుడు చౌటుపల్ వరకు మార్కెట్ నడుస్తుంది. సుమారు ఔటర్ నుంచి 40-50 కిలోమీటర్ల దాకా కస్టమర్లు వెళ్తున్నారు. అయితే అంత దూరం వెళ్లకుండా వీలైనంత దగ్గరగా కస్టమర్కు మంచి ప్రాపర్టీని అందించాలని ఉద్దేశం కొద్దే మేము చాలా సైట్లు చూసి కూడా దగ్గరది ఇవ్వాలని ఉద్దేశం కొద్దీ ఈ స్థలాన్ని ఎంపిక చేసి ఇక్కడ మా కస్టమర్లకు మంచి ప్రాజెక్ట్ మేము అందిస్తున్నామండి. ఓకే సార్, మనకి లోయర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళకి మనం ఫ్లాట్ కొనాలి అంటే ఈఎంఐ ఫెసిలిటీ కావాలి. సో బ్యాంకు సదుపాయాలు కానీ ఇవన్నీ మీరు చాలా కల్పిస్తున్నారు. సో ఇంకా మనకి మౌలిక సదుపాయాలు ఎలాంటివి రాబోతున్నాయి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇక్కడ? అయితే ఈ సైటు డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అండి. యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా కూడా HMDA పరిధిలో ఉంది. కానీ దీనికి సంబంధించిన పర్మిషన్ 2007లోనే తీసుకోవడం జరిగింది. అంటే 2007లోనే దీనికి సంబంధించిన పర్మిషన్స్ LP నెంబర్తో ఇది రెడీగా ఉందన్నమాట. అయితే ఇక్కడ డిటిసిపి నామ్స్ ప్రకారం మేము డెవలప్ చేస్తామండి. అంటే ఇక్కడ ఈ వెంచర్ 10 ఎకరాలు. దీంట్లో ఉన్న రోడ్లు మనకు ఒక 240 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. మిగతా ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్లు ఉన్నాయి. అన్ని రోడ్లను మామూలుగా మీకు చాలా సైట్లో బీటీ రోడ్స్ వేస్తుంటారు, తార్ రోడ్లు. కాస్త తుఫాన్ లాంటిది ఏదైనా పడగానే అవన్నీ గుంతలు పడుతూ ఉంటాయి. అలా కాకుండా మేము సిసి రోడ్స్ను ప్లాన్ చేసామండి. దీనివల్ల ఏంటంటే కస్టమరు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నా కానీ తనకి రోడ్లు ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు, మంచి ఆర్చ్, తర్వాత ఒక 4 సంవత్సరాలు ఈ సైట్ని మేము మెయింటైన్ చేస్తామండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు, చక్కగా మెయింటైన్ చేస్తామన్నమాట. చక్కగా కర్బింగ్ స్టోన్స్, తర్వాత రోడ్ల పక్కన ప్లాంటేషను, ఇవన్నీ కూడా ఒక ఆహ్లాదకరంగా ఈ వెంచర్ను తయారు చేస్తాము. ముఖ్యంగా క్వాలిటీ వర్క్ అండి. ఎందుకంటే ఒక షోపు టప్గా ఏదో కస్టమర్లు కొనే వరకు రంగులేసి అమ్మడం కాకుండా
ఆ రంగులు వెలిసిపోయినా కానీ ఏది చెక్కు చెదరకుండా ఎప్పుడైనా అవసరమైతే రంగులే వేసుకోవాలి కానీ ఇంకా మనం చేసే పనులన్నీ స్టాండర్డ్గా ఉండే విధంగా ఇంకో 10 సంవత్సరాల తర్వాత కస్టమర్ వచ్చినా కానీ ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా చేయాలనేది మా ఉద్దేశం అండి. అదేవిధంగా కొంతమంది కస్టమర్లు దీంట్లో ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఇది చాలా దగ్గర ఉంది సిటీకి. ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ మధ్యన చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ప్లానింగ్ జరుగుతుందండి. అందువల్ల ఇక్కడ రాబోయే కాలంలో మా కస్టమర్స్ ఎవరైనా కావాలంటే మీ ఇల్లు కూడా కట్టించేవగలం. ఇప్పుడు మన కస్టమర్స్ హోమ్స్ పెట్టుకోవడానికి కానీ ఫ్లాట్స్ తీసుకోవాలన్నా ముందు మెయిన్గా మనకి సెక్యూర్గా చూసుకుంటారు. సో మీరు ఈ వెంచర్లో ఎలా సెక్యూరిటీని కల్పిస్తున్నారు? మామూలుగా ఏంటంటే ఇప్పుడు వచ్చేవారు ప్రస్తుతం అయితే ఇల్లు లేవండి. ప్రస్తుతం ఓపెన్ ఫ్లాట్స్ అమ్ముతున్నాం. అయినప్పటికీ కూడా మేము ఒక వాచ్మెన్ పెడతాం, 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుందండి. సెక్యూరిటీ ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా హౌసెస్ అలాంటివి వస్తే మొత్తం సీసీఎన్గాలో పెట్టేసి మేము ఆ సెక్యూరిటీ ఇవ్వగలమండి ఖచ్చితంగా. వేదశక్తి హోమ్స్ వెంచర్ ఎన్ని ఎకరాస్లో ఉంది, అసలు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్? ఇది 10 ఎకరాల్లో ఉందండి. పది ఎకరాల్లో ఉంది. అయితే ఇందాక మీరు ఒకరు అడిగారు ఈఎంఐ ఫెసిలిటీ అంటే ఈఎంఐ ఉండదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే దూరంగా ఉంటుందో వాటికి ఈఎంఐ ఉంటుందండి. ప్రీమియం వాటికి ఈఎంఐ ఉండదండి. బాగా అమ్ముడుపోయే ఈఎంఐలు ఎవరు ఇవ్వరండి. అంటే ఈ రియల్ ఎస్టేట్లో ఈఎంఐలు వస్తుందంటే చాలా దూరంగా ఎవరు ఎక్కువ కొనట్లేరు అని అర్థం అనమాట. అయితే ఈఎంఐ లేదు కానీ లోన్ ఫెసిలిటీ ఉంది. లోన్ ఫెసిలిటీ ఉంది. ఐటీ పేయర్స్ కానీ శాలరీడ్ వాళ్ళకి కానీ మేము లోన్స్ చేయించగలమండి. ఒక 50-60% మేము లోన్స్ చేయించగలం. మనం ఇప్పుడు ఒక ఈ వెంచర్లో మనీ ఇన్వెస్ట్ చేయాలన్నా, సొంత ఇంటికలని సాకారం చేసుకోవాలన్నా మీరు కస్టమర్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? అయితే మీరు కస్టమర్స్ కూడా ఇప్పుడు చాలామంది చాలా సైట్లు చూసి వస్తున్నారండి. అయితే మీరు కంపేర్ చేసుకోండి. అంటే మనం ఎల్బీనగర్ నుంచి ఎంత దూరంలో ఉన్నాం, మెట్రో స్టేషన్స్ నుంచి ఎంత దూరం ఉన్నాం, అవుటర్ నుంచి ఎంత దూరం ఉన్నాం, తర్వాత మనకున్న కనెక్టివిటీ ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోండి. మేము కోరేదంటే ఇదే హైవేలో విజయవాడ హైవేలో ఇంకా కాస్త ముందుకెళ్ళండి. కొత్తగూడెం లేకపోతే తూప్రాన్పేట చౌటుపల్లి వరకు వెళ్ళండి. యాక్చువల్గా అక్కడ ముందున్న ధరల్లో ఇక్కడ ఇస్తున్నాం. మీరు అవన్నీ ఈ హైవేలో ఏం బిజినెస్ జరుగుతుంది, ఇక్కడ ఉన్న ధరలు ఏంటి అని వెరిఫై చేసుకున్న తర్వాతనే మా వెంచర్ కొనమని కస్టమర్స్కి చెప్తున్నామండి. మీరు కస్టమర్స్కి హాట్ కేక్స్ లాగా ఇప్పుడు వెంచర్స్ ఫ్లాట్లు అమ్మేస్తున్నారు. 7 ఇప్పుడు అయిపోయినాయి, కంప్లీట్ చేశారు. సో 8th వెంచర్లోకి స్టార్ట్ చేశారు. సో వీళ్ళు కస్టమర్స్ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు, వీళ్ళని ఎలా కన్వే చేస్తున్నారు? యాక్చువల్గా మాకు ఇక్కడ సగం ప్లాట్లు మా పాత కస్టమర్లే కొనేసుకుంటారండి. ఓల్డ్ కస్టమర్స్ ఎందుకంటే మా దగ్గర ఒకసారి ప్లాట్ కొనుక్కున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మా నుంచి దూరంగా జరగరండి. ఎందుకంటే మాకు ఆ కస్టమర్తో రిలేషన్ ఉంటుంది. మేము ఏదైతే కస్టమర్కి చెప్పామో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కస్టమర్లు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మాకు వస్తున్నారు. యాక్చువల్గా చాలామంది ఏమంటున్నారంటే అసలు లాంచింగ్ ప్రోగ్రామ్ ఇదంతా అవసరం లేదు సార్, మన సైట్ జస్ట్ పాత కస్టమర్లకి అమ్ముడుపోద్ది అంటున్నారు. ఒక విధంగా లాంఛనంగా ఈ ప్రోగ్రామ్ చేసామండి. ఎందుకంటే అంత కస్టమర్ బేస్ మాకుంది, అన్నిటికి మించి ప్రొడక్ట్లో దమ్ములు ఉండాలండి. ఇప్పుడు కస్టమరు మన మీద ఎంత నమ్మకం ఉన్నా మనం ఇచ్చే ప్రొడక్ట్లో దమ్ము లేనప్పుడు కస్టమర్ ముందుకు రాడు. అయితే ఇప్పుడు కస్టమరు చాలామంది మాకు పాత కస్టమర్లు వచ్చి చాలా బాగుందండి, ప్రీవియస్ అన్ని వెంచర్ల కంటే ఇది చాలా బాగుందని చెప్తున్నారు. ఆ విధంగా చాలా రెస్పాన్స్ దీనికి ఉందండి. 7 వెంచర్స్ కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని వెంచర్స్ అయితే స్టార్ట్ చేయాలని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం సార్. ఈ సరౌండింగ్స్ అంతా గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తే ఇక్కడ మీ వెంచర్ హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు? అయితే మన వెంచర్ చుట్టుపక్కల చాలా ప్రభుత్వ భూమి ఉందండి, దీనివల్ల చాలా మనకు డెవలప్మెంట్ జరగబోతుంది. ఆల్రెడీ కొంత భూమిని హెచ్ఎండిఏ వాళ్ళు వెంచర్ చేసి దాన్ని అమ్మారన్నమాట. ఇంకొన్ని వెంచర్లు కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇది కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ని ఇక్కడ స్థాపించడానికి సర్వే జరుగుతుందండి. అంటే దీనివల్ల ఒక ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. అండ్ 7th వెంచర్ కంప్లీట్ చేసుకొని 8th వెంచర్లోకి అడుగుపెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ మీకు.